ఈ ఉపనిషత్తుల యొక్క బోధలు సక్రమమైన సవివరమైన సప్రమాణమైన సమ్యగ్ మార్గంలో వివరించడానికి భగవత్పాదులు అవసరమైనది. అది భగవద్ అవతారానికి ప్రయోజనం ఏమిటి? శంకర భగవత్పాదులు ఇది చిన్న దృష్టాంతం చెబుతా. శంకర సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అద్వైత బ్రహ్మవాదం ఉన్నదే. దీనికి ఒక భాష ప్రాంతం ఆచరణ అనుకరణ లేవు. బాగా ఆలోచించండి. ఒక మతానికి కర్ణాటకం, ఒక మతానికి తమిళనాడు, అక్కడికే తీసుకువచ్చి వేదం అంటారు, అదే ఉపనిషత్తు అంటారు, పూజ్యమైన ద్రవిడ వేదం అంటారు. భగవత్పాదులు కాలకి నుంచి ఏమీటి అనేది, కాలకి నుంచి ఏమీటి అనేది, ఇక్కడ ప్రాంతీయత భాష పద్ధతి ఏమి లేవు. ఇక్కడ ఎంత ఇచ్చారు మనకు సర్వ వేద వేదాంగ ఉపనిషత్ సారాన్ని తీసుకువచ్చారు సరి అయిన ఉపతాదులు. దాన్ని అప్రమాణంగా నిరూపించి ఏర్పాటు చేయటానికి అసలు అష్ట అష్ట ఎనిమిదికి ఎనిమిది కలిపారు పదహారైంది. అమ్మా శంకర భగవత్పాదుల వారి తల్లి ఉపమన్ను దధీచి అత్రి తెతయ అగస్త్యాదులు మహర్షి వచ్చారండి. ఎందుకని? సర్వేశ్వరుడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి. ఆ సర్వేశ్వరుడు సదాశివుడు సాక్షాత్ శంకర రూపంగా శంకరోతి శంకర శివ శంభూ భూసత్తాయా సుఖము మంగళము శుభము అన్నీ తాను. ఎందుకని? తానన్నీ కూడా అమంగళమంతా ఆయన తీసుకున్నాడు, విషం వస్తే ఆయన తాగాడు. సకలాపి భయత కిం పక్వజాంబూఫలం హస్తే ధృతం కరతలే ధృతం కిం పక్వజాంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ శుద్ధ భృతికావా. భగవత్పాదులు అంటారు శివానందరిలో, విషం వస్తే చేతిలో పట్టుకున్నాం నోట్లో వేసుకున్నాం, మేము బకర ధ్వజమా అనాయాసంగా. చూడండి అమంగళమంతా ఇది. ముఖావలోకం అని చేస్తారు జాతకర్మ సంస్కారంలో, నూనెలో ముఖం చూపిస్తారు ఆ పీడా పరిహార. ఈ నూనె ఎక్కడ పోయారన్నారు? శివాలయంలో పోయమన్నారు, విశ్వాలయంలో తీసుకో. దద్దోజనం పురిహార చక్ర పొంగలు వస్తే ఏదన్నా తీసుకుంటారు, కానీ ఈ నూనె గీన ఈ పీడ గీడ పరిహారాలు అక్కడికి వెళితే. అందుకనే శివాలయం లేని ఊళ్ళో భోంచేయకూడదన్నారు శిష్యుడు. ఎందుకని? సమస్త జీవ పీడా పరిహార స్థానం ఉండాలి, శివాలయంలో నుంచి నువ్వేమి తెచ్చుకోవద్దన్నారు. విశ్వాలయంలో నుంచి ఏమైనా తీసుకెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. శివాలయం నుంచి మాత్రం తీసుకెళ్ళకూడదు. ఆఖరికి ఆయన ఇచ్చిన బెల్వము ప్రసాదం కూడా వచ్చేటప్పుడు నందీశ్వరుడు శిరస్సు మీద పెట్టాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంపానంద ప్రదాయక మహేశ్వరస్య సేవార్థం అనుజ్ఞాన్ దాతు మహర్షి. వెళ్ళేటప్పుడు ఆయన రెండు కాళ్ళకు మొక్కి అనుజ్ఞ తీసుకో, వెళ్ళి స్వామి దర్శనం చేసి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళాలి, వచ్చేటప్పుడు అటు రావాలి. ఆ వృషణ భాగాన్ని ముట్టుకొని రెండు శృంగాల మధ్యలో నుంచి లింగాన్ని చూచి స్వామివారి ప్రసాదం అక్కడ పెట్టాల. ఈ రిస్ట్రిక్షన్స్ ఈ విష్ణువాలయానికి లేదు, అగమాల్లోనే తేడా. ఎందుకని? సమస్తమైన పీడలు ఆయన భరిస్తాడు. నువ్వేమి వై అన్నీ తీసుకుంటా. నమో దుభ్యాయత నమ వ్యాధినీభ్య భస్కరాణం పదయే నమ నమో భవాయ చ రుద్రాయ చ నమ శర్వాయ చ పశుపతయే చ. మంచి ఆయన రథీపతి ఆయన రథపురాయన రథాధ్యక్షుడాయన దొంగ ఆయన తస్కరుడాయన కిరాతుడాయన
ఆయన కాని వస్తువే ఉంది బ్రహ్మాండమంతా. సర్వం విష్ణుమయం జగత్ తథా శివమయో విష్ణు. కనుక సమస్తమైనటువంటి బాధలు ఆయన చేసుకుంటాడు, కానీ ఆయన బాధ